హలో ఫ్రెండ్స్, మీరు సింగపూర్లో ఉన్న అన్ని ప్లేస్లు చూడాలనుకుంటున్నారా? వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ మ్యారియట్ హోటల్ అని, సింగపూర్లోనే అతి పెద్ద హోటల్లో ఇది రెండవ పెద్ద హోటల్ అని చెప్పవచ్చు. ఈ హోటల్లో మొత్తం 634 రూమ్స్ ఉంటాయి, ఇంకా 17 మీటింగ్ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎవరన్నా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు మీటింగ్లు జరగాలంటే ఆ మీటింగ్స్ అన్నీ కూడా ఈ 17 మీటింగ్ రూమ్స్ ఉంటాయి, వాటిలోనే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ హోటల్ పైన రెండు పార్కులు ఉంటాయి అన్నమాట. అంటే మధ్యలో ఒక టన్ను, ఇంకా పైన ఒక పార్క్ ఉండేది. అదేవిధంగా రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇంకా జిమ్స్ ఉంటాయి. ఈ హోటల్లో రోజుకి మినిమం 42,000 నుంచి 100,000 రూపాయల వరకు కూడా ఉంటుంది ఒక్కొక్క రూమ్కి. ఈ హోటల్ సింగపూర్లోనే డౌన్ టౌన్ అనే ఏరియాలో ఉంటుంది. ఈ హోటల్ నుండి చూస్తే సింగపూర్ మొత్తం కూడా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే ఈ హోటల్కి మినిమం 20 మినిట్స్ పడుతుంది అన్నమాట క్యాబ్లో రావాలంటే. ఈ హోటల్లోనే ఇంకా ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తారంటే, వీళ్ళు హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా వైఫై ఫోన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వైర్లెస్ ఫోన్స్ ఉంటాయి అక్కడే, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా రెయిన్ షవర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ ఉంటాయి. అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఛానల్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. టీవీలు కూడా చాలా పెద్దగా ఉంటాయి రూముల్లో. ఈ హోటల్లో అన్ని దేశాలకు సంబంధించిన రెస్టారెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చామనుకో, ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయి, సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు. జపాన్ వాళ్ళు వస్తే జపనీస్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. చైనా వాళ్ళకి సపరేట్గా ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఈ హోటల్ కింద, ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి వెళ్ళటానికి. సో ఇక్కడ బయట కూడా ఏంటంటే లాంబర్గిని కార్లు ఇట్లా పెద్ద పెద్ద, అంటే 5-6 కోట్లు ఖరీదుండే కార్లు అట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ హోటల్లో ఉండేది ఎక్కువ బాగా ధనవంతులు అన్నమాట. అన్ని దేశాలకు సంబంధించిన ధనవంతులు వచ్చినప్పుడు ఈ హోటల్లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియా నుంచి మహేష్ బాబు కానీ, లేదా ప్రభాషు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ వీళ్ళు వచ్చినప్పుడు ఉండేది ఇలాంటి హోటల్లోనే ఉంటారు.